నమస్తే పీపుల్ వెల్కమ్ టు మిలనేస్ ప్రొడక్షన్స్ నందమూరి తారకరత్న నటించిన హారర్ థ్రిల్లర్ ఎస్ వై శుక్రవారం విడుదలైంది ప్రిన్స్ సునీల్ ఆలీ సాయి కుమార్ తదితరులు కీ రోల్స్ ప్లే చేసిన ఎస్ వైతో డాన్స్ మాస్టర్ సన్నీ అలియాస్ భరత్ కోమలపాటి మెగాఫోన్ పట్టాడు పేరుకు తగ్గట్టుగా రైల్వే బోగిలో జరిగే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కథగా ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు ఎస్ బోగీలో ఉన్న ప్యాసింజర్స్ మాయమవుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటి రన్నింగ్ ట్రైన్ బర్నింగ్ ఎందుకు మారింది ఈ మిస్టీరియస్ జర్నీకి మూల కారణం ఏమిటి అనేది సింపుల్ కథ ఇక ఇకర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తారకరత్న గెటపే ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది దానికి తోడు ఓ ఊత పదం ఒకటి ప్రిన్స్ అతనితో ఉండే అమ్మాయిలు వారితో ఫిష్ వెంకట టీమ్ చేసే వెకిలి చేష్టలు ఇది చాలదన్నట్టు ముసలిముగుడు పడుచు పెళ్లం కామెడీ పరాకాష్ట పొలిటీషియన్ గా సాయి కుమార్ కాస్తంత హుందాగానే నటించారు ఆలీ ఎంట్రీ బాగానే ఉన్న ఐదు నిమిషాలు గడిచేసరికి బోర్ కొట్టేస్తుంది పైగా తన ముందు ఉన్న వాళ్ళంతా బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ అనే థాట్తో అతన్ని ప్రవర్తించడం చిరాకు తెప్పిస్తుంది దీనికి తోడు యూట్యూబర్గా సునీల్ ఎంట్రీ ఒకటి ఆ అతి భరించడమే కష్టం దర్శకుడు కట్ చెప్పటం మర్చిపోవటం ఎవరికి తోచినట్టు వాళ్ళను నటించారనే సందేహం కలుగుతుంది ఇతర ప్రధాన పాత్రల్లో మెహబూబ్ దిల్సే సురేష్ వర్మ రఘు రితుజా సావంత్ అవంతిక హరి తదితరులు కనిపిస్తారు ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ సినిమా కెమెరామెన్ గరుడ వేగకి పనిచేసిన అంజీ అతని వర్క్ పర్వాలేదనిపిస్తుంది మనీష్ శర్మ మ్యూజిక్ ఫెయిల్ అయ్యింది సీజీ వర్క్ చాలా వరస్ట్గా అనిపిస్తుంది దర్శకుడు సన్నీ చెప్పింది మంచి పాయింట్ అని నిర్మాతలకు అనిపించి ఉండొచ్చు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దారుణంగా విఫలమయ్యారు సినిమా చూసిన తర్వాత మణిశర్మ కరుడవేగ అంజీ గ్యారీ బిహెచ్ రియల్ సతీష్ వంటి టాప్ టెక్నీషియన్ల పేర్లను వాడుకున్నారు కానీ వాళ్ళతో పని చేయించుకోలేదేమోననే డౌట్ కూడా వస్తుంది ఇక చిత్రం పాజిటివ్ విషయానికి వస్తే ఎంచుకున్న పాయింట్ ప్రముఖులు కీ రోల్స్ ప్లే చేయడం ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఇరిటేషన్ తెప్పించే గెటప్స్ పసలేని కామెడీ సీన్స్ సీజీ వర్క్ ఇక ఈ చిత్రం ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒక చిన్న పాయింట్ ను స్ట్రేట్ గా చెప్పేస్తే మజా ఉండదని రైలు ప్రయాణం స్పెషల్ బోగి అందులో కాస్తంత మసాలా అంశాలు థ్రిల్లింగ్ సీన్స్ మిక్స్ చేసి వండి వార్చారు సినిమా ప్రారంభమైతే బాగానే జరిగింది కానీ ఆ తర్వాతే అది ఎటు వెళ్తుందో అర్థం కాదు లాజిక్ లేని సీన్స్ తిక్క పుట్టించే చేష్టలు అర్థం పర్ధం లేని వాదోపవాదాలు వీటితో బుర్ర హీటెక్కిపోతుంది ప్రథమార్థంను ఎలాగో భరించినా ద్వితీయార్థంలో ట్విస్ట్లు చూస్తే మతిపోతుంది ఈ సినిమాకు కథానుగుణంగా సీజీ వర్క్తో చేయాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి కానీ వాటిని చీప్గా చుట్టేశారు నో ఎగ్జిట్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్ సో థియేటర్లోకి వెళ్తే మాత్రం మనశ్శాంతితో ఎగ్జిట్ కావడం చాలా కష్టం సో ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో